ఈరోజు మన కార్యక్రమంలో విద్యావేత్త నాగారం సెర్నీటి స్కూల్ కరస్పాండెంట్ జంగిరెడ్డి గారు ఉన్నారు మనతోటి. మనం ఈ రాబోయే సంవత్సరంలో పిల్లల్ని ఎలాంటి స్కూళ్ళలో చేర్పించాలి, ఎలాంటి స్కూల్ ఎన్నుకోవాలి, తల్లిదండ్రులకు ఎలాంటి కొన్ని సూచనలు ఇవ్వాలనేది ఈరోజు మన ప్రోగ్రాం. అదే దాంతో మనం జంగిరెడ్డి గారితో ముఖాముఖిలో మాట్లాడుతున్నాం. చెప్పండి సార్, ప్రస్తుత మొదలయ్యే సంవత్సరంలో పిల్లల్ని ఎలాంటి స్కూళ్ళలో చేర్పించాలి, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జనరల్గా ఏ విద్యార్థి అయినా కూడా ఏ తల్లిదండ్రి అయినా కూడా ఒక మంచి పాఠశాలను ఎంచుకోవాలంటే ముందుగా ఆ పాఠశాల యొక్క పనితీరుని, ఆ పాఠశాల యొక్క ఫలితాలని, పాఠశాలకున్నటువంటి విద్యార్హతల్ని, లేకపోతే వాళ్ళు ఇంతకు పూర్వం సాధించినటువంటి విజయాల్ని మనం అందరము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రులు పాఠశాలని ఎంచుకునే విధానంలో చాలా కన్ఫ్యూజన్ కానీ కంగారు కానీ పడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రతి వీధిలో ఒక పాఠశాలను వెలుస్తున్నటువంటి క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకూడదు అని అంటే, ముందరగా ఆ పాఠశాలకు ప్రభుత్వం నుంచి అనుమతి ఉందా లేదా అనేది చూడవలసినటువంటి అవసరం తల్లిదండ్రులకు ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు ఉన్నట్టయితే అందులో జాయిన్ చేయడం వల్ల మనకు సర్టిఫికేషన్ ప్రకారం కానీ టీసీ బోనఫైడ్ పొందే విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కావు. అట్లాగే ఆ పాఠశాలలో మనం జాయిన్ చేసే క్రమంలో ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సిబ్బంది వాళ్ళ అర్హతలు కానీ ప్రామాణికాలు కానీ మనం తెలుసుకున్నట్లయితే మనకు మరింత మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ పాఠశాలలో మన సాంప్రదాయానికి సాంకేతికతను జోడించి ఇప్పుడున్నటువంటి విద్యార్థి సమాజంలోకి వెళ్ళాక తన కాళ్ళపైన తాను బతకగలిగేటటువంటి స్థితిని అక్కడ వాళ్ళు బోధిస్తున్నారా లేదా అనేది తెలుసుకోవడం కూడా మరి ముఖ్యం. అట్లాగే ఆ స్కూల్లో ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, టీచర్ల యొక్క పాత్ర ఇత్యాది విషయాలన్నీ కూడా మనం బేరీజ్ వేసుకొని పాఠశాలని ఎన్నుకుంటే బాగుంటుంది. మరీ ముఖ్యంగా పాఠశాలలో చివరిగా ఏంటంటే ఆ పాఠశాల యొక్క యాజమాన్యాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ యాజమాన్యం నివాసం ఉంటున్నారా, వాళ్ళ పాఠశాలకు వస్తున్నారా, వాళ్ళు చూస్తున్నారా, తమ జస్ట్ లాభాలని లెక్కలేసుకోవడానికి సంవత్సరానికి ఒకసారి వస్తున్నారా, లేకపోతే అక్కడే ఉండి పాఠశాలని నిరంతరం పరిశీలిస్తున్నారా అనేటువంటివి కూడా మనము విషయాలు గమనిస్తే మరీ బాగుంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లలకు ఎలాంటి విద్యాభ్యాసం కావాలి? సో జనరల్గా విద్య యొక్క అంతిమ లక్షణం జ్ఞానం, కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం ఉద్యోగంగా మారిపోయింది. పూర్వపు ఉన్నటువంటి విద్యా విధానానికి ఇప్పుడున్నటువంటి విద్యా విధానానికి చాలా తేడాలు ఉన్నాయి. సో అదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక విద్యా విషయంలో లేదా పరీక్ష విధానంలో తీసుకొని వచ్చినటువంటి అనేక సంస్కరణలు చాలా బాగున్నాయి. జనరల్గా సీసీ మెథడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని అర్థం కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. సో దాన్నే మనం చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్గా కూడా భావించవచ్చు. సో ఈ విధానంలో విద్యార్థి తన ప్రతిభను మెరుగుపరచుకోవడానికి అనేక అంశాలు ఉన్నాయి. సో ఈ విధానం వల్ల విద్యార్థి సంపూర్ణ శక్తివంతుడిగా మారడానికి ఆస్కారం ఉంది. సో ఏదైనా కూడా విద్య అనేది జ్ఞానం, కానీ జ్ఞానం అంటే ఏంటి, విచక్షణ జ్ఞానం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సమాజంలోకి వెళ్ళాక మంచి చెడుని గ్రహించవలసినటువంటి అవసరము, మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాన్ని అలవరుచుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజులలో రోజుకు ఒక స్కూల్ పెడుతున్నారు, అసలు ఆ స్కూల్స్ పెట్టాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? సో ఎవరైనా ఎక్కడైనా స్కూల్ పెట్టాలంటే మొట్టమొదటిగా కావాల్సింది ప్రభుత్వం వారి గుర్తింపు. ప్రభుత్వం వారి గుర్తింపు లేకపోతే ఆ పాఠశాల ఉన్నా లేనట్టే. ప్రభుత్వం వారి గుర్తింపు పొందినాక ఆ పాఠశాలలో తగినంత మంది విద్యా అర్హతలు కలిగినటువంటి ఉపాధ్యాయ బృందం ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉపాధ్యాయ బృందంతో పాటు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యపు అంకితభావము, వారు పనిచేసే విధానము, బిల్డింగ్ ఎక్విప్మెంట్,
అక్కడ ఉన్నటువంటి ఇతర టీచింగ్ ఎయిడ్స్ గ్రౌండ్స్ కానీ ఇవన్నీ మనం చూసుకుంటే మనకు బాగుంటుంది. స్కూల్కి అర్హత ఉండాలి. అర్హత ఉన్నట్టు. ఓకే నెక్స్ట్ ప్రవృత్తి ప్రమాణాలతోనే నడుస్తున్నాయి. ఇప్పుడున్న స్కూల్స్ అన్నీ కూడా ప్రమాణాలు అన్ని ప్రమాణాలతోనే నడుస్తున్నాయా? వాస్తవంగా చెప్పాలంటే ఏ ఒక్క స్కూల్ కూడా చట్టంలో పేర్కొన్నటువంటి ప్రమాణాలతో మాత్రం నడవడం లేదు. ఎందుకంటే ఈ చట్టాలు అనేటివి ఒక 70 ఏళ్ల క్రితం రూపొందించబడ్డాయి. వాటినే ఇప్పుడు కూడా అమలు పరుస్తున్నాం. కానీ 70 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ వేరు. ఇప్పుడు సాంకేతిక విప్లవం వచ్చి ప్రపంచమంతా కూడా ఒక కుగ్రామం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఏవైతే ఇవి అవసరం లేదు అనుకున్నటువంటి చట్టాలు ఉంటే వాటిని మనం సరళీకరించుకోవడమో మార్చుకోవడమో చేయాలి. అప్పటి అలాగే ఇప్పటి కాలానికి కావాల్సినటువంటి కొన్ని కొత్త చట్టాలని కూడా మనము అందులో రూపొందించుకుంటే బాగుంటుందనేది మా అభిప్రాయం. స్కూళ్ళల్లో టీచర్గా చేరాలంటే మినిమం అర్హత ఏముండాలి? ఎవరైనా కూడా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కానీ ప్రొఫెషనల్ ఎక్స్పెక్టైజేషన్ కానీ లేదంటే వృత్తి విద్యకు సంబంధించినటువంటి అర్హతలు కానీ పూర్తిగా కలిగి ఉంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హై స్కూల్కు చెప్పాలంటే బీఎడ్ నుంచి మొదలు పెడితే ఎంబెడ్ పీజీ చేసిన వాళ్ళు, అట్లాగే ప్రీ ప్రైమరీకి వచ్చేటప్పటికీ ఆ ప్రీ ప్రైమరీ ట్రైనింగ్ కలిగినటువంటి టీచర్లు, ఉదాహరణకు ఇప్పుడు మెథడాలజీలు తీసుకుంటే మనం వాళ్ళని బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటున్నాం ఎవరైతే పూర్తి చేస్తున్నారో వాళ్ళని, అట్లాగే తెలుగు సబ్జెక్ట్స్ యా లాంగ్వేజెస్కి వచ్చినప్పుడైతే తెలుగు పండిట్, హిందీ పండిట్ అని మనం పిలుచుకుంటున్నాము. సో ప్రీ ప్రైమరీకి వచ్చేటప్పటికీ ప్రీ ప్రైమరీ ట్రైన్డ్ టీచర్స్ని మనం ఎన్నుకుంటాము. కాకపోతే ఇవి వాళ్ళకి ఆ పని చేయడానికి ఉండవలసినటువంటి అర్హతలు, కానీ ఈ అర్హతలు ఉన్న వాళ్ళే టీచర్స్గా బాగా రాణించే అధ్యాపకులని మాత్రం మనం చెప్పలేము. ఎందుకనంటే ఈ ఇన్ని అర్హతలు ఉన్నా కూడా వాళ్లకు చెప్పే నైపుణ్యము, పని పట్ల అంకితభావం ఉంటే బాగుంటుంది. వాళ్ళే మెరుగైన టీచర్లుగా రాణిస్తారు. అనేక మంది టీచర్లు ఉన్నారు కానీ అందరూ బెస్ట్ టీచర్లుగా మారలేరు. తల్లిదండ్రులు ఇప్పుడు తల్లిదండ్రులు ఒక స్కూల్ గురించి తెలుసుకోవాలంటే ఎలా, ఏ విధంగా తెలుసుకోవాలి? జనరల్గా ఇది చాలామంది తల్లిదండ్రులు ఒక మంచి పాఠశాలని ఎన్నుకునే విధానంలో అనేకసార్లు తడబడుతుంటారు, పొరపాట్లు చేస్తుంటారు. ఒక మంచి పాఠశాలని వాళ్ళు ఇచ్చినట్టయితే తమ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు అవుతారు. మార్కెట్లో చాలా స్కూల్స్ ఉన్నాయి. సో ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, మధ్యతరగతి వాళ్ళకు అనుకూలంగా మీడియం రేంజ్ స్కూల్స్ ఉన్నాయి. ఇవి ఏ స్కూలు, వాళ్ళ స్థాయి ఏంటి, బ్రాండ్ ఏంటి అని కాకుండా ఈ పాఠశాల యొక్క పనితీరు ఏంటి, పాఠశాల యొక్క ఫలితాలు ఏంటి, వాళ్ళకున్న అనుభవం ఏంటి, అర్హతలు ఏంటి, ఇవి మనము తెలుసుకున్నప్పుడు తల్లిదండ్రులకు మేలు జరుగుతుంది. పిల్లల భవిష్యత్ కోసం ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు? ఇప్పుడు ఉన్నటువంటి యాంత్రిక జీవనంలో తల్లి తండ్రి ఇద్దరు కూడా వాళ్ళు అత్యవసరంగానో కుటుంబ అవసరాల కొరకు ఉద్యోగం చేసుకోవాల్సినటువంటి దుస్థితి. ఇంతకు పూర్వం మనకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. సో తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ వాళ్ళ మంచి చెడులు చూడడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగాలకు వెళ్తున్నారు, స్కూల్లో అప్పచెప్పిపోతున్నారు, తిరిగి వాళ్ళు వీళ్ళు ఒకే టైంకి ఇంటికి వస్తున్నారు. అక్కడ ఇంకా తల్లిదండ్రులకు టైం లేదు. వాళ్ళు డబ్బులు పెట్టేస్తున్నాము, మేము విద్యను పొందుతున్నాము అనుకుంటే మాత్రము చదువుతున్నారా లేదని సరిగా కూడా వృధా. ఎందుకనంటే విద్య అనేది ఒక వస్తువు కాదు, ఇచ్చి పుచ్చుకోవడానికి వస్తు మార్పిడికి. సో విద్య అభివృద్ధి జరగాలన్నా, ఒక విద్యార్థి బాగా చదవాలన్నా కూడా అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. సో ఒక మంచి టీచర్ని అతనికి మనం ఇవ్వగలగాలి,
మంచి టీచర్ మంచిగా చెప్పగలిగినటువంటి వాతావరణాన్ని మనం ఇవ్వగలగాలి. అలాగే అతను మంచిగా నేర్చుకుంటున్నాడా లేదా అని నిరంతరం తనని అసెస్మెంట్ చేసుకున్నటువంటి అధ్యాపక బృందం ఉన్నదా లేదా అనేది మనము తెలుసుకోవాలి. సో తల్లిదండ్రుల పాత్ర చాలా గణనీయమైనది. ఎందుకనంటే ప్రపంచంలో ఎవరికైనా కూడా ఏ విద్యార్థికైనా తల్లే మొదటి గురువు. జనరల్గా మనం గమనిస్తూ ఉంటాము పుట్టిన పాపకు అమ్మ మాట్లాడుతుంటుంది, తను అతనికి మాటలు రావని తెలుసు, అత్త అత్త అమ్మ అమ్మ అని మాట్లాడిపిస్తుంటుంది. అది నథింగ్ బట్ స్పీచ్ థెరపీ, అంటే తల్లి తన బిడ్డకి మాటలు నేర్పిస్తుంది. సో ఇలా తల్లే మొదటి గురువు, దాని తర్వాత స్థానమే టీచర్లది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు పొద్దున్నుంచి సాయంత్రం వరకు స్కూళ్ళలోనే వాళ్ళు గడుపుతున్నారు. సో ఇక్కడ మనం ఏంటంటే మన తల్లిదండ్రులుగా మనకున్నటువంటి బాధ్యతని మనం నెరవేర్చగలుగుతున్నామా? ఒకవేళ అక్కడ లోపం ఉందనుకోండి, మన పాత్రను కూడా తీసుకునేటటువంటి పాఠశాల ఏదన్నా ఉందా అనేది మనం తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఈ రోజులలో ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు అధికంగా ఉంటున్నాయి. గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే లిస్ట్ పెట్టిందో దానికి అనుగుణ డబుల్గా వేస్తున్నారు, అది అధికారం చేయాలి. వాస్తవం అండి. ఇక్కడ కాకపోతే ప్రైవేట్ స్కూల్స్ అనే పదాన్ని నేను ఇంకో విధంగా వాడుతున్నాను. ఫీజులు అధికంగా ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ కాదండి, ఫీజులు అధికంగా ఉన్నాయి కార్పొరేట్ స్కూల్స్. ఈ కార్పొరేట్ స్కూల్స్ అనేటివి చాలా వేల మీద లెక్క పెట్టుకోగలిగినటువంటి సంఖ్య, బట్ వాటి బ్రాంచెస్ మాత్రము వందల్లో వేలల్లో ఉన్నాయి. అక్కడ విద్యార్థులు కూడా లక్షల్లో ఉంటారు. దురదృష్టం ఏంటంటే మాలాంటి చదువుకున్న వాళ్ళు కానీ లేదా ఈ వృత్తి పట్ల ప్యాషన్ కలిగిన వాళ్ళు కానీ ఏర్పరిచినటువంటి పాఠశాలలు మీడియం రేంజ్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ కార్పొరేట్ స్థాయిలో పోల్చితే విద్యార్హతలు ఇత్యాది విషయాల్లో సరిసమానంగా ఉన్నా కూడా ఫీజుల విషయంలో అక్కడ చాలా తక్కువగానే, అంటే ఒక మధ్యతరగతి పేరెంట్కు సరిపడా ఫీజులే ఉంటున్నాయి. కాకపోతే పేరెంట్స్ ఇక్కడ టీవీల ప్రభావం కానీ లేకపోతే కార్పొరేట్ స్కూల్స్ అనుసరిస్తున్నటువంటి ఒక ప్రాపగండా కానీ దానివల్ల అక్కడ వాళ్ళు ఆకర్షితులైపోయి కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు లక్ష ఫీజు కడుతున్నారండి. బట్ అదే మీరు ఒక మధ్యతరగతి స్కూల్కి వస్తే 20,000 కడుతున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఒక పేరెంట్ ఒక స్టూడెంట్ పట్ల 20,000 సంవత్సరానికి వెచ్చించడం అనేది ఎక్కువేం కాదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఒక ప్రతి ఒక్క స్టూడెంట్ పైన, గురుకుల పాఠశాలకు మీరు వెళ్తే ఒక్కొక్క విద్యార్థి పైన 100,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. అదే ఒక ప్రభుత్వ హై స్కూల్కి వెళ్తే ఒక్కొక్క విద్యార్థి పట్ల 55,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అని అంటే దాని అర్థం మనం పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బులే. కాబట్టి మరి ఇక్కడ మీరు మధ్యతరగతి స్కూల్స్లోకి వెళ్తే ప్రభుత్వం ఖర్చు పెడుతున్న దానికంటే తక్కువ ఫీజులోనే వాళ్ళు చదువు చెప్తున్నారు. మరి మీరు తల్లిదండ్రులుగా ఆ స్కూళ్ళని ఎన్నుకోవాలి. కానీ ఎందుకు ఎన్నుకోరు అని అంటే కావాల్సింది మాకు బ్రాండ్ అని అంటున్నారు. బ్రాండ్ అని అంటే కావాల్సింది మీకు నేను చదివిపిస్తున్నా అన్నటువంటి చెప్పుకునే బడాయా, లేదంటే నీ విద్యార్థికి నిజంగా అక్కడ చదువు అబ్బితే వాడు స్థాయి సాధిస్తాడన్నటువంటి లక్ష్యమా? అంతిమంగా ఏ పేరెంట్ లక్ష్యమైనా కూడా విద్యార్థి బాగు చదువు. సో బాగు చెప్పేటప్పుడు ఎక్కువ ఫీజు పెడితే ఎక్కువ చదువు వస్తుంది, తక్కువ ఫీజు పెడితే తక్కువ చదువు వస్తుంది అనేది ఏం లేదండి. ప్రభుత్వ స్కూళ్ళలో కూడా బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్రభుత్వ స్కూళ్ళలో చదివి కూడా ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ చాయిస్ మీకుంది, కంపల్సరీ ఏం కాదు. 100,000 రూపాయలు ఫీజు ఉంది కాబట్టి మనము ప్రైవేట్ స్కూల్ అందరూ దోపిడీదారులు అంటే, ప్రైవేట్ స్కూల్ అందరూ దోపిడీదారులు కాదండి, కార్పొరేట్ స్కూల్ దోపిడీదారులు అంటే అది మీ ఇష్టం, కానీ ప్రైవేట్ స్కూల్ అందరూ కూడా దోపిడీదారులు కాదు. సో అన్ని ప్రొఫెషనల్ ఏ వ్యాపారం చేసినా కూడా మనము డబ్బులు సర్వీస్ తీసుకుంటాం కదా, సో ఇది కూడా సర్వీస్ చేస్తూ తాము బతుకుతూ 10 మందిని బతికించుకునే ప్రయత్నంలో 100,000 మంది విద్యార్థుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దే క్రమంలో చాలా ప్రైవేట్ స్కూల్స్ నడుస్తున్నాయి. వాటిని ఎన్నుకొని ఆదరించడము అనేది పేరెంట్ యొక్క ఇష్టం అండి. ఓకే,
ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు నడుస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం చెప్తున్నారు అదే ప్రైవేట్ స్కూళ్ళ కన్నా ధీటుగా ప్రైవేట్ స్కూల్ ఏ ఫెసిలిటీస్ అయితే ఉంటున్నాయో పిల్లలకి అలాంటి ఫెసిలిటీస్ కూడా మా ప్రభుత్వ స్కూల్స్ వల్ల గవర్నమెంట్ స్కూళ్ళలో పెడుతున్నామని చెప్తున్నారు. అవన్నీ చెప్తున్నా కూడా ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళ వైపు ఆకర్షితులు అవుతున్నారు తల్లిదండ్రులు? ఇక్కడ ప్రభుత్వ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో పోలిస్తే నిజంగా ప్రైవేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ స్కూల్లో అందరూ కూడా ఒక ప్రొఫెషనల్ డిగ్రీ కలిగిన వాళ్ళే ఉంటారు. సో ప్రైవేట్ స్కూల్లో కూడా 95% ప్రొఫెషనల్ డిగ్రీస్ కలిగిన వాళ్ళు ఉంటారు. నేను ముందే చెప్పాను, మనకు విద్యా అర్హత ఉండడం వేరు, మనం విద్యను చెప్పే నైపుణ్యం కలిగి ఉండడం వేరు అని. సో మీరు అన్నట్టు ప్రైవేట్ స్కూల్కు ధీటుగా ప్రభుత్వ రంగంలో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో అక్కడ చదివించుకోవడం లేదా ప్రైవేట్ స్కూల్కు పంపడం అనేది పేరెంట్ యొక్క ఇష్టాయిష్టాలు వాళ్ళ లక్ష్యాలపైన ఆధారపడి ఉంటుంది. చాలామంది పేరెంట్స్ ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్కి పంపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకు పూర్వము ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రభుత్వ రంగాన తక్కువగా ఉండేది. సో ఇంగ్లీష్ విద్య నేర్చుకుంటే మనకు పిల్లలకు భవిష్యత్తు ఉంటుందేమో అన్నటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళు అంటే విద్య అక్కడైనా వస్తుంది ఇక్కడైనా వస్తుంది కానీ ఇక్కడుంటే గెలుస్తాడేమో అన్నటువంటి ఒక నమ్మకము. కాకపోతే ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా ఏ స్కూల్ అయినా కూడా బాగా చెప్తున్నారా బాగా చదువుతున్నారా అనే రెండు విషయాలే ప్రామాణికం. ఇప్పుడు ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళలో కొంచెం స్ట్రెంత్ తగ్గిందంటున్నారు. అంటే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలలో విద్య పెరిగిందంటారు? ఇందులో కొద్దిగా వాస్తవం ఉందండి. ఎందుకనంటే ఇప్పుడు మనము కొంచెము జిల్లాలకి వెళ్తే అక్కడ ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వంలో గిరిజన పాఠశాలలు కానీ వెనుకబడిన తరగతులకు పాఠశాలలు కానీ మోడల్ స్కూల్స్ కానీ ఇట్లా అనేక రకమైనటువంటి స్కూల్స్ వాళ్ళు అప్గ్రేడేషన్ చేశారు. సో అక్కడ ఆ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే అంతగా స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నాయో ఆ పాఠశాలల్లో మాత్రం కొద్దిమంది విద్యార్థులను వాళ్ళు కోల్పోవడం జరిగింది. ఆ విద్యార్థులు ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో వచ్చి చేరడం జరిగింది. బట్ ఎక్కడైతే తీవ్ర పోటీ ఉన్నా కూడా ఏ పాఠశాల అయితే బాగా చెప్తుందని నమ్మకము సడలకుండా ఉందో ఆ పాఠశాల నుంచి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఒకటి అరా ఉంటారండి. సో ఓవరాల్గా జిల్లాలకు వెళ్తే మాత్రం కొన్ని ప్రైవేట్ స్కూల్స్ దెబ్బతిన్నది మాట వాస్తవం. ప్రభుత్వ పాఠశాలలు ఇంకా మెరుగుపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా ఎలాంటి ఆలోచన చేయాలి ప్రభుత్వం? జనరల్గా అంత పెద్దవాడిని కాదేమో, బట్ మన ప్రభుత్వము చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది. పాఠశాల విద్యలో ప్రామాణికాలని పెంచడానికి అనేక కొత్త ఆలోచనల్ని సంస్కరణల్ని తీసుకొస్తుంది. దానికి అనుగుణంగా అవి అమల్లో చేయడం జరుగుతుంది. సో ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ పరంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా నిష్ఠాతులే. నిష్ఠాతులైనా కూడా అక్కడ ఇంకా అనుకున్నంతగా ఫలితాలు రాకపోతే అది నాకు తెలిసి ఒక అకౌంటబిలిటీ అనే ఒకే కారణం ఉంటుంది తప్ప అక్కడ నైపుణ్యము లేకపోవడం అనే విషయం కాదు. అక్కడ అందరూ కూడా నిష్ఠాతులైనటువంటి ఉపాధ్యాయులే ఉంటారు. కానీ బాధ్యత అనేది ఎక్కడ ఉంటుందో లేకపోతే అకౌంటబిలిటీ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ తప్పకుండా మెరుగైన ఫలితాలు రావడానికి మాత్రం అవకాశం ఉంటుంది. టీచర్స్ ఇంకా బాధ్యతగా తీసుకొని పిల్లలకి ఇంకా విద్య చేపించాలని ఒక బాధ్యతగా ఫీల్ అవ్వాలి. టీచర్స్ కూడా కొంతమంది చాలా బాధ్యతగా చేస్తున్నారు. నాకు తెలిసినటువంటి చాలామంది ప్రధానోపాధ్యాయులు నా మిత్రులు ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో. వాళ్ళు కేవలం తమ జీతానికి వచ్చినటువంటి పని పూర్తి చేసి పోదామన్నటువంటి ఉద్దేశంతో కాకుండా చాలామంది తమకు తెలిసిన వాళ్ళని ఎన్జిఓలని కలిసేసి అనేక రకమైనటువంటి సేవలని డొనేషన్స్ని తీసుకొని చాలా బాగా అక్కడ ఉన్నటువంటి అంటే ప్రభుత్వం ఏర్పరిచినాక కూడా ఇంకా ఏమైనా మిగిలినటువంటి లోటుపాట్లను ఉంటే కూడా వ్యక్తిగత శ్రద్ధతోటి వాళ్ళు అక్కడ తీసుకొని ఆ సదుపాయాలన్నీ సమకూర్చినటువంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కాకపోతే ఇక్కడ అల్టిమేట్గా చెప్పడము ఉపాధ్యాయుల వంతు, కానీ ఉపాధ్యాయులు పరీక్ష రాయరు, పిల్లలే రాస్తారు. సో పిల్లల పిల్లల యొక్క పాత్ర ఉపాధ్యాయులకు ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రులకు కూడా అంతే బాధ్యత ఉందంటారు.
అంతే బాధ్యత అంటే పిల్లల నడవడికను వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం అయితే తల్లిదండ్రులకు అత్యవసరం అండి. పాఠాలు చెప్పలేరు ఎందుకంటే మన దగ్గర చాలామంది తల్లిదండ్రులు ఒక 50% మంది నిరక్షరాస్యులు కూడా ఉండొచ్చు లేదా 20% ఉండొచ్చు. సో వాళ్ళు పాఠాలు చెప్పరు కదా, మనమే చెప్పాలి. కాకపోతే ఇంటికి వచ్చాక మాత్రము పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఒకవేళ బాగా చదువుకోకపోతే మరి ఎలాంటి ప్రణాళిక మనం చేయాలని వాళ్ళు ప్రతినిత్యము ఉపాధ్యాయ బృందంతో చర్చిస్తూ ఆ పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రము ఒక విజయవంతమైన విద్యార్థిగా అతను బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి విద్యార్థులే రేపటి పౌరులు. సమాజంలో నేర్చుకోవాల్సినటువంటి విలువలు, సమాజంలో ఒక విద్యార్థి బతకాలి, ఒక జాబ్ చేయాలన్నా, ఒక ప్రొఫెషనల్గా ఏదైనా వర్క్ చేయాలన్నా, బిజినెస్ చేయాలి, ఏది చేయాలన్నా రేపటి పౌరులు వాళ్ళే కాబట్టి అది సమాజంలో ఎలాంటి విలువలతో బతకాలి, అలాంటప్పుడు ఉపాధ్యాయులు ఎంతవరకు ఆ బాధ్యత నేర్పించి విలువలు నేర్పిస్తారు పిల్లలకి, తల్లిదండ్రులు ఎంతవరకు పిల్లలకు విలువలు నేర్పిస్తారు, అంటే సమాజంలో బతకడానికి కావాల్సిన విలువలు ఉపాధ్యాయుల బాధ్యత ఎంతవరకు ఉంది, పిల్లలు నేర్పడానికి తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకు ఉంది? సో ఇద్దరికి ఉందండి, ఇద్దరికి బాధ్యత ఉందండి. సో జనరల్గా దురదృష్టవశాత్తు మనకి ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో కానీ విద్యా విధానంలో కానీ విలువలు విలుప్తమవుతున్నాయి. చదువులు, డిగ్రీలు, గ్రేడ్లు ఇవే ప్రధానాంశాలు అవుతున్నాయి. సో మనము ఏ విద్యార్థి అయినా కూడా విలువలు లేని విద్య అది నిరుపయోగం. అంటే విలువలతో కూడినటువంటి విద్యని వాళ్ళకు నేర్పించాల్సినటువంటి అవసరము ఉపాధ్యాయులకు ఉంది, నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత విద్యార్థులకు ఉంది, పర్యవేక్షించాల్సినటువంటి అవసరము తల్లిదండ్రులకు ఉంది. ఏ సమాజమైనా కూడా ఒక విలువలు కలిగి ఉంటేనే అక్కడ గౌరవం నిలబడుతుంది, మానవత్వం రాజ్యం వెళ్తుంది, లేకపోతే అది భూస్థాపితం అవుతుంది. కాబట్టి విలువలతో కూడిన విద్యను, సాంకేతికతో కూడినటువంటి విద్యను అందించాల్సినటువంటి అవసరం అయితే ప్రతి ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులకు ఉంది. ఇప్పుడున్న పాఠశాలలు చేస్తున్న ప్రచారం అంటే మా స్కూల్కి ఇంత ర్యాంక్ వచ్చింది, ఇంత ర్యాంక్ వచ్చింది అనేది రోజు టీవీలలో కావచ్చు, బయట బోర్డులలో కావచ్చు, ఎన్నో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. అసలు ఆ ప్రచారాల వాస్తవం ఎంతవరకు ఉంది? ఇందులో పూర్తి వాస్తవాలు ఉండకపోవచ్చు అండి, ఎందుకంటే చాలా పాఠశాలలు కూడా నిక్కచ్చిగా నిక్కార్చనటువంటి ఫలితాలతో ముందుకు వస్తున్నటువంటివి కూడా ఉన్నాయి. కొన్ని పాఠశాలలు మసిపూసి మారేడుకాయ చేస్తున్నటువంటి ఉన్నాయి. ఇక్కడ సింపుల్ సూత్రం, ఐదర్ యు కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్. అయితే కన్విన్స్ చేయి లేదా కన్ఫ్యూజ్ చేయి. మనకు బాగా ర్యాంకులు వస్తే ప్రకటించుకుంటాం, మనకు ర్యాంకు రాకపోతే పాఠశాల పోటీల్లో వెనుకబడిపోతాం, మన విద్యార్థి కోల్పోతాం అన్నటువంటి దుస్థితిలో పాఠశాలలు కొన్ని ఒక ఆచరణీయమైనటువంటివి కానటువంటి విషయాల్ని కూడా అవలంబిస్తున్నాయి. సో ఎక్కడో వచ్చిన గ్రేడ్లని ప్రకటించుకోవడము ఇట్లాంటి విషయాలు చేస్తుంటాము. ఇప్పుడు ఆబ్వియస్గా మీరు టీవీలో చూస్తూ ఉంటారు, ఒకటి ఒకటి పది పది వంద వంద అని చెప్పేసి కార్పొరేట్ పాఠశాలలు ప్రచారం చేస్తుంటాయి. 100 మంది ఉన్న దగ్గర 50 మందికి మంచి ఫలితాలు వచ్చినప్పుడు 1000 మంది దగ్గర ఉన్న దగ్గర ఎంత వందల మందికి రావాలి, 100,000 మంది ఉన్న దగ్గర 80,000 మందికి రావాలి, ఆబ్వియస్గా వస్తుంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి ప్రచార పోకడలు ఏ స్థాయికి దిగజారాయంటే, నేను బాగా చెబుతున్నాను నా పాఠశాల మంచిది అనేది ప్రచారం చేసుకోవడం పోయి పక్కోళ్ళ పైన బుధ చల్లుదాము, ఎదుటోళ్ళని ఏ విధంగా డిఫేమేషన్ చేద్దాము అన్నటువంటి ఒక కుసంస్కారమైనటువంటి పద్ధతులను మాత్రము కొన్ని పాఠశాలలు పాటిస్తున్నాయి. అది ప్రైవేట్ పాఠశాలల్లో పాటిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు రాబోయే సంవత్సరం తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచన ఏంటి? ఏం లేదండి, అక్షర జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇది మన కాళ్ళపైన మనము నిలబడడానికి ఒక మార్గాన్ని ఇస్తుంది. ప్రతి తల్లిదండ్రి కూడా, మనము వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు తాము ఒక పూట తింటూ కేవలము 4,000 సంపాదిస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం చదివిపిస్తేనే మంచి జరుగుతుందేమన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ చెమటని రక్తాన్ని కూడా ధారపోసి
ఆ చదువుకు ఖర్చు పెట్టుకుంటున్నారండి. సో అలాంటి తల్లిదండ్రులందరికీ కూడా మనం వాట్సాప్ చెప్పాల్సిందే. వాళ్ళు ఇంత కష్టపడుతున్నప్పుడు మన కష్టానికి విలువ నిలబడుతుంది అనేది ఎక్కడా, ఎలాంటి చోట, మన కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందా అన్నటువంటి విషయాల్ని బేరేజ్ వేసుకొని అన్నీ సరిచూసుకొని ఒక అర్హత ఉందా, ప్రభుత్వ గుర్తింపు ఉందా, ఈ పాఠశాలకు అంకితభావం ఉందా, పాఠశాల యొక్క టీచర్ల అర్హతలేంటి, వాళ్ళకున్న నైపుణ్యాలేంటి, యాజమాన్యం యొక్క పనితీరేంటి, ఇక్కడ పూర్వపు వాళ్ళు పొందినటువంటి ఫలితాలేంటి, ఏ విధంగా మన విద్యార్థుల్ని తీర్చిదిద్దుతారన్నటువంటి విషయాలన్నీ కూడా బేరీజ్ చేసుకొని ఒక మంచి పాఠశాలని విధంగా మన విద్యార్థులకు అందించగలిగితే మనము మంచి మేలు చేసిన వాళ్ళం అవుతాము, ఒక మంచి విద్యార్థిని సమాజానికి అందించిన వాళ్ళం అవుతాము. ఇందులో తల్లిదండ్రులు పాఠశాలను ఎంచుకునేటప్పుడు ఇవన్నీ గ్రహించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఓకే సార్, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీరు టైం స్పెండ్ చేసిన థ్యాంక్ యూ సార్.